ఏలిన బాధ్య ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యారా? తన బాధ్యతలను విస్మరించారా? పిల్లల పెంపకంలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారా? కొడుకు ఎంజాయ్ చేస్తే చూడాలనుకున్నారా? ఇదే ఇప్పుడు అతడి కొంప ముంచిందా? స్వయంగా తండ్రే స్వేచ్ఛ ఇస్తే కొడుకు రెచ్చిపోడా? బాబ్ 1 నెంబర్, బేటా 10 నెంబర్ అనే కామెంట్స్ కు షారుక్ చెప్పే ఆన్సర్ ఏంటి? బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అతి గారాభమే అతడి కొడుకును కటకటాల్లోకి నెట్టిందా? ఎవరైనా కొడుకు చెడిపోకూడదనుకుంటారు, మరి కొడుకు తప్పుదారి పట్టడానికి షారుక్ కారణమయ్యాడా? కొడుకు మరో బాద్షా అవుతాడు, బాలీవుడ్ ను ఏలుతాడనుకుంటే ఎందుకిలా అడ్డదారులు తొక్కాడు? ఆర్యన్ ఖాన్ 4 ఏళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అంటున్నారు, మరి ఎప్పటి నుంచి ఈ విషయం షారుక్ ఖాన్ కు తెలియదా? లేక తెలిసి కూడా కొడుకును ఎంజాయ్ చేయమంటూ వదిలేశాడా? తాను యవ్వనంలో మిస్ అయిన వాటిని తన కొడుకులు అనుభవించవచ్చని గతంలో షారుక్ చేసిన కామెంట్లే ఇప్పుడు కొంప ముంచాయి. కొడుకు తాగొచ్చు, స్మోక్ చేయొచ్చు, అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు, శృంగారం చేయొచ్చని ఏ తండ్రైనా చెప్తాడా? అమ్మాయిలతో చిందేస్తూ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఆర్యన్ ఖాన్ విషయంలో ఇప్పుడు షారుక్ ఏం సమాధానం చెప్తారు? షారుక్ ఏ మొహం పెట్టుకుని యువతకు సినిమాల్లో సందేశం ఇస్తారు? ఆర్యన్ దెబ్బతో షారుక్ బాద్షా ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యిందా? బాలీవుడ్ ను ఏలిన షారుక్ బ్యాడ్ ఫాదర్ అనే చెడ్డ పేరును మూటగట్టుకున్నారా? ముంబై క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ గుట్టు రట్టు కావడం, అందులో బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీకి పట్టుబడడంతో ఇప్పుడు అందరి దృష్టి పిల్లల పెంపకంపైకి మళ్లింది. ఆర్యన్ ఖాన్ 4 ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆయనను విచారించిన అధికారులు వెల్లడించారు. మరి ఈ విషయం తండ్రి షారుక్ ఖాన్ కు తెలియదా? షారుక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి పట్టించుకోలేదనుకుందా, పోనీ తల్లికైనా ఎప్పుడో ఒకసారి అనుమానం రాలేదా? రేవ్ పార్టీలో పట్టుబడితే కానీ తల్లిదండ్రులు తేరుకోలేకపోయారా? లేక తెలిసి కూడా రాడు కదా ఎంజాయ్ చేయని అంటూ లైట్ తీసుకున్నారు? ఈ జనరేషన్ చాలా షార్ప్, కాస్త చనివిస్తే చాలు నెత్తికెక్కి కూర్చుంటుంది. ఈ విషయం షారుక్ ఖాన్ కు తెలియదా? అసలు దీనికంతటికీ కారణం షారుక్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలేనా? యవ్వనంలో ఉన్నప్పుడు తను మిస్ అయిన ఎంజాయ్మెంట్ ను తన కొడుకులు మిస్ కాకూడదని కోరుకున్నారు. వాళ్ళు స్మోక్ చేయొచ్చు, డ్రింక్ చేయొచ్చు, అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు, శృంగారం కూడా చేయొచ్చని, తాను కోల్పోయిన వీటన్నింటినీ తన కొడుకులు మిస్ కాకూడదని ఏనాడో చెప్పిన షారుక్ ఇప్పుడు వాటిని నిజం చేస్తున్నాడా? ఏ తండ్రైనా కొడుకులు చెడిపోకూడదనుకుంటారు, వాళ్ళు తప్పుదారి పడుతుంటే మందలించి సన్మార్గంలో పెట్టాలనుకుంటారు. కానీ షారుక్ స్వయంగా వాళ్ల చెడును కోరుకున్నాడా? మొక్కై వంగనిది మానై వంగునా అనేది సామెత. పసివాళ్లుగా ఉన్నప్పుడే వాళ్లను దారిలో పెట్టాలని పేరెంట్స్ భావిస్తుంటారు. అలాంటిది చేయి దాటిపోయిన తర్వాత షారుక్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎలా దారిలో పెట్టాలనుకున్నాడు? అది అసలు సాధ్యమేనా? తండ్రిలాగే బాలీవుడ్ ను ఏలుతాడనుకున్న ఆర్యన్ ఖాన్ చెడు మార్గం ఎలా పట్టాడు? అరెస్ట్ అయి కటకటాల పాలు కావడం ఎవరిది తప్పు, తండ్రిదా కొడుకుదా? ఇప్పటికైతే ఇవి సమాధానం లేని ప్రశ్నలే. కానీ ఏ తండ్రి కొడుకులను ఇలా పెంచకూడదని జనం బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.